ఈ వేడిని ఇంకా పెంచాలి. తుమ్మకర్ర కాలటం కాదండి, తుమ్మ దాటకమంట కాదు, తుమ్మకర్ర కాల్చి కాలిస్తే ఎలా నీల్చి కాలుతుందో ఆ మంటలో ఆ మంట వేడి ముఖ్యమంత్రిగా కుర్చీ కింద నిద్రపోయే మంచం కింద ఉంటేనే మన జాతి సమస్య వాళ్ళు గుర్తుంటుంది. నిద్రపోకుండా ఈ కాపుల సమస్య తీర్చకపోతే నేను కూడా ఆ వేడిలో ఏమైపోతానో అనే భయం వారికి కలగాలి అంటే మనం నిత్యం ఈ కార్యక్రమంలో ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్క సోదరుడు సోదరి మణి కూడా పాలు పంచుకోవాలని మరీ మరీ కోరుకుంటా ఉన్నాను.